ఆ
భర్తలను దగ్గర నాద ప్రాణ సరసిలక లాంటి ముఖం, చిన్న ఉచ్చుకున్న ఉసలాంటి ముఖం, అలిగి చిన్న వేది కడగల్ల ముఖం, కడ చిన్న వేది నాద చిన్న వేళ కారణం చెప్పు అన్నప్పుడు రవరాజు కనుక రాజు నంది ధర్మరాజు కాదు దేవుడా. మనం అన్న మాట తప్పద్దు అబద్ధం ఆడద్దు
ఈ రాజ్యం లేకుండా మంచిదే, ఈ దేశం లేకుండా మంచిదే, ఇద్దరు కొడుకులు ఎత్తుకొని మన వెళ్ళి పోదాం అంటాడా. తట్టుకున్న భర్తర దేవుడా దేవుడా, ఒక్క వెళ్ళ నా భర్త దుర్గు మాట అంటే నా భర్త మనసు ఎంత బాధపడుతుందో, నాదో ఎంత పని చేసినవు నాదా, నాకు అవ్వ బలగం లేదయ్యా, నాకు అయ్య బలగం లేదు నాదా, నాకు నా వారు లేరు నీకు నీ వారు లేరు నాదా, ఇయల్లా నాకు అవ్వ ఉన్నా అయ్యి ఉన్నా నా తోడ పుట్టిన అక్క ఎల్లల్లు ఉన్న నాదా, మన కొరకులు ఎత్తుకొని నాదా, గాలింటికి మనం వెళ్ళిపోదా నాదా నాదా, అంతదండి గొప్ప రాజే అవనంది ధర్మరాజు, పెద్ద కొడుకుని ఎత్తుకున్నాడు చిన్న కొడుకు ఇక్కడ మారకుండి తర్వాత ఎత్తుకొని, అయ్యో కొడుకులారా మీకు ఏ బుద్ధి గర్వం రాలేదు కొడుక, మిమ్మల్ని ఎత్తుకోరి కొడుక ఏ రాజ్యం వెళ్ళి పోదామని ఆ భార్య భర్తలు ఇద్దరే అవ్వా శివనందులో కోట వదిలిపెట్టి వరమాసు మాట పట్టుకొని మనం వెళ్ళి పోదామని